23వ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనంలో భాగంగా ఆత్మీయులైన గురుబంధువులందరినీ ఒక చోట చేర్చి ఆయన అనుగ్రహాన్ని మనందరిపై కురిపిస్తున్న ఆ సమర్థ సద్గురు సాయినాథుల వారికి పూజ్య గురుదేవులు భరద్వాజ మాస్టర్ గారికి సాక్షాంగ ప్రణామాలు సమర్పించుకుంటున్నారు. సాయి స్వరూపులనే అందరికీ నా నమస్కారాలు. అయితే ఈరోజు సాధకుడు పాజిటివ్ థింకింగ్ అనే అంశం గురించి మాస్టర్ గారు మాకు తెలియజేసిన మాటలని కొంతవరకు గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాం. ముందుగా సాధన అంటే ఏమిటి, అందరం సాధన చేయాలి, సాధకులు సాధన అనే మాటలు మనకు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. అటువంటప్పుడు అసలు సాధన అంటే ఏమిటి, మన లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి చేసే ప్రయత్నమే సాధన. అయితే ఇందులో అవరోధాలు రావా, అడ్డంకులు రావా, వస్తాయి. అయినా మన లక్ష్యాన్ని మనం సాధించుకోవడానికి మనం చేసే ప్రయత్నాన్ని సాధన అంటారు అని మనం తెలుసుకున్నాం. అయితే ఉత్తమమైన మానవ జన్మ లభించిన మనకి లక్ష్యంగా లేవని చెప్పబడింది. మనకి ప్రతిదీ మన మాస్టర్ గారి మాటే ప్రమాణం కనుక మాస్టర్ గారు చెప్పినట్టు క్షణక్షణం ఆత్మ వికాసానికై కృషి చేయడం ఒక్కటే మానవ జీవిత లక్ష్యం కావాలి అని చెప్పారు మాస్టర్. ఇంకా ఏం చెప్పారు, మనిషిగా పుట్టింది మహాత్మస్థితి పొందడానికే అని చెప్పారు. అటువంటప్పుడు మనకి మన లక్ష్యం ఏంటో తెలిసింది. అది సాధించుకోవడానికి కావలసిన ఉత్తమమైన మానవ జన్మ లభ్యమైంది. అయితే గమ్యం తెలిసినప్పుడు మనకు వెళ్ళే దారి కూడా తెలియాలి. మరి ఆ దారి ఏంటి అంటే సద్గురువుని ఆశ్రయించాలట. రెండవది ఆయన అనుగ్రహానికి మనం పాత్రులం కావాలి. మూడవది మన పూర్వజన్మ సంస్కారానికి తగిన సాధనా మార్గం మనకి తెలియాలంట. సద్గురువుని ఆశ్రయించడం, సమర్థ సద్గురువు సాయినాథుల వారిని ఆశ్రయించడం. అయితే ఆయన అనుగ్రహానికి మనం పాత్రులమయ్యామా అన్నది ప్రశ్న. అయితే దీనికి సమాధానం మనందరం గుండెల మీద చేయేసుకుని అనుగ్రహం కాదు సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులమయ్యాం అని చెప్పడానికి చిహ్నమే మాస్టర్ గారు మనకు లభించడం. అయితే మన సాధన మార్గం ఏంటి, మాస్టర్ గారు ఏదైతే నడిచి చూపించారో ఆ బాటే మన సాధన మార్గం. ఇవన్నీ తెలిసినప్పుడు మనం మన గురువుల నుంచి వాళ్ళు సాధకులుగా ఎలా మనకి ఏం నేర్పించాలనుకున్నారు అనేది ఒకసారి చూస్తే, నిన్నటి నుంచి మనం ప్రతి ప్రవచనంలో పెద్దలు చెప్పినవన్నీ చూస్తున్నాం, బాబా గారు సాధకుడిగా ఇలా చేశారు అలా చేశారు అని. ఒక్క మాటలో బాబా వారి గురువు గురించి ఆయనకున్న భావం గురించి ఏం చెప్పారు, ఈనాటి నా ప్రతిభ అంతటికీ కర్తలు వారే, వారి కృప వల్లే నాకు ఈ స్థితి లభించింది అని చెప్పారు. అది వారి గురువుపై ఆయనకున్న భావం. అయితే గురుసేవ ఎలా చేశారు, బాబా గారు అంటారు నా శక్తిని అంతటిని నా కళ్ళలోకి నా దృష్టిని నా గురువు పైన కేంద్రీకరించాను అని. ఆయన సన్నిధిలో నేను ఆత్మానందంలో తేలేవాడిని, ఆకలి దప్పికలు తెలిసేవి కాదు, ఆయన ధ్యానమూర్తి, ఆయనకు ఆహారం తినిపించేవాడిని, గొడ్డలు మార్చేవాడిని, ఇవన్నీ మనకి బాబా చెప్పారు. అయితే ఆమె గురువు కోరిన శ్రద్ధ సభూతి దక్షిణ. శ్రద్ధ అంటే స్థిరమైన విశ్వాసం అని తెలుసుకున్నాం, సభూతి అంటే నమ్మకంతో పట్టుదలతో సంతోషంతో కూడిన ఓర్పు అని తెలుసుకున్నాం, అది కూడా సమర్పించామని చెప్పారు. వాటి గురించి నిన్నటి నుంచి మనం మాట్లాడుకున్నాం. తలకిందులుగా బావిలో వేలాడి దీసినప్పుడు వారి గురువు 5 గంటల తర్వాత వచ్చి ఎలా ఉంది అని అడిగినప్పుడు బాబా చెప్పిన సమాధానం ఏంటి, నేను ఆనందంలో తేలిపోతున్నాను అన్నారు. అయితే మాస్టర్ గారు మనకి ఇక్కడ ఒక మాట చెప్తారు, ఇది చదివినప్పుడల్లా మనం గుర్తు చేసుకోవాలి. ఆనందంలో తేలిపోవటం ఎలా సాధ్యం తలకిందులుగా వేలాడదిస్తే అంటే
మాస్టర్ మనకి ఇచ్చిన వివరణ, ఈ శరీరం నాది కాదు, గురు సేవ కోసమే నా శరీరం ఉంది అని బాబా అనుకోబట్టి ఆయన ఆనందంలో తేలిపోయారు. అంటే గురు సేవ ఏదో బుద్ధి పుట్టినప్పుడు చేయడం అనేది కాకుండా ఈ శరీరం ఉన్నదే గురు సేవ కోసం అని తప్పించి చేసేదే గురు సేవ అని చెప్పి మనకు మాస్టర్ గారు తెలియజేశారు. అయితే ఇక్కడ బాబా గారికి ప్రతికూల పరిస్థితులు ఏమీ రాలేదా? అనుకూల పరిస్థితులే అన్నీ ఉన్నాయా? బాబాని ప్రతి ఒక్కరూ దైవంగానే చూశారా? ఒక మహాత్ముడిగానే చూశారా? ఆయన ప్రతికూల పరిస్థితులు అంటూ ఏమీ లేవా? ఇది ప్రశ్న. అయితే బాబాకి ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. దానికి ఉదాహరణగా జవహర్ అలీ, మోహిద్దీన్ తంబూలి, ఈ చరిత్రలో ఈ ఘట్టాలు మనం చూసుకోవచ్చు. కానీ మాస్టర్ గారు చెప్పినట్టు సాధకుడు అనుకూల పరిస్థితులను సాధనకు అనుకూలంగానే మలుచుకుంటాడు, ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకుంటాడు. అది ఇక్కడ బాబా జీవితం నుంచి మాస్టర్ గారు చెప్పిన ఆ పాయింట్ని మనం కోట్ చేసుకోవాలి. అలా అనుకోబట్టే అందరిలో అన్నిటా అంతటా సాయి వారి గురువుని చూడబట్టి వారిద్దరిలో కూడా గురువే ఉన్నారు, గురువు నాకు ఈ విధంగా ఓర్పు నేర్పిస్తున్నారు, నా సహనాన్ని ఇంకా మంచి స్థితికి తీసుకువెళ్తున్నారు అనుకోబట్టి బాబా ఆ విధంగా వారితో ప్రవర్తించగలిగారు. అయితే తర్వాత మాస్టర్ గారు, మాస్టర్ గారిని మనం తీసుకుంటే ఇదే రోజు 1963లో ఆయన షిరిడి వెళ్ళినప్పుడు చైతన్యానుభూతి పొందారు, విశ్వ చైతన్యానుభూతి పొందారని మనం అనుకుంటున్నాం. అంటే ఎలా? ఉన్నదంతా బాబానే. మనం గ్రంథం చదివేటప్పుడు అనుకుంటాం, నీవు చూసేదంతా కలిపి నేను, నీవు చూసేదంతా కలిపి నేను అని. మాస్టర్ గారు దానికి ఏం చెప్తారు? నీవు చూసేది, చూచే నీవు, నీతో చూడబడే అంతా కూడా బాబా, మనం కూడా ఆయనలోనే ఉన్నాం, విడిగా వేరుబడి లేం. ఆ స్థితి మనం గుర్తించుకోవాలి. మాస్టర్ అంటారు ఈ ఒక్క జన్మ చాలు బాబా చెప్పిన ఏ సూత్రం పట్టుకున్నా నువ్వు తరించవచ్చు అని. మనకి లీలామృతంలో కూడా ఉంటుంది, ఒక్క సాయి వంటి సమర్థ సద్గురువు దొరికినప్పుడు ఒక్క జన్మలో తరించగల ధీరులు ఎంతమందో అని. ఆ మాటని ప్రూవ్ చేశారు మాస్టర్ గారు, ఒక్క జన్మలోనే తరించి మనకి చూపించారు, మనలో ఆ పాజిటివ్ థింకింగ్ తెచ్చారు. ఓహో నిజమే కదా, మాస్టర్ గారు ఇలా చేశారు కదండి. అయితే ఇంకొక యుక్తి కూడా చెప్పారు మాస్టర్ గారు మనకి ఇక్కడ. నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను మొదటిసారి షిరిడి వెళ్ళినప్పుడు నాకు కలిగిన అనుభవం చెప్పేవాడిని వాళ్ళతో. బాబా అంది ఇలా నాకు ఇలా అనుభవం కలిగించారు, నేను ఇలాగా సత్సంగాలు చేసుకుంటాను అని. అయితే అది నచ్చిన వాడు రేపు మనతో మాట్లాడటానికి వస్తాడు, ఎవరికైతే అది నచ్చదో వాడు మన దగ్గరికి రాడు. కాబట్టి మన సాధనకు అంతరాయం ఉండదు అని ఇక్కడ యుక్తి కూడా మనకి చెప్పారు. అంటే ఒక సాధకుడైన వాడు తన యొక్క ఉద్యోగం, తన యొక్క స్నేహితులు, తన యొక్క దినచర్య, తన యొక్క జీవన విధానం, లైఫ్ స్టైల్ అంతా కూడా సాధనకి అనుకూలంగా ఉండేదాన్ని ఎంచుకోవాలని చెప్తున్నారు. అందుకే కదా మరి మాస్టర్కి ఐఏఎస్ వంటి పదవి వచ్చినా కూడా ఆయన తృణప్రాయంగా దాన్ని ధిక్కరించారు. ఎందుకంటే ఆయన లక్ష్యం అదిగా లేదు, దానికి భిన్నమైంది, ఆపోజిట్, వైట్, ఐఏఎస్ ఎస్ఏఐ సాయి అది ఆయన లక్ష్యం, ఆయన చేరాలనుకున్న మార్గం, ఆయన గమ్యం అది. కాబట్టే ఆయన ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గంలో ఒక సాధకుడు ఎలా ఉండాలి అని మనకు చెప్తున్నారో ఆచరించి చూపించారు. ఆయన పొందారు. ఎక్కడికా నా పని అయిపోయిందని అనుకున్నారా? లేదు, అదంతా ఆ అనుభూతి ఆయన ఎంతైతే ఫీల్ అయ్యారో అదంతా మనం కూడా పొందాలి. సమాజంలోని చివరి వ్యక్తి సైతం సాయి పాద సన్నిధికి చేర్చే వంతెనగా నేను ఉండాలి అన్నది మాస్టర్ గారి సంకల్పం. ఆ సంకల్పాన్ని ఎంత దృఢంగా ఉండకపోతే ఆయన ఈ గ్రంథరచన, సాయి లీలను సేకరించడం, గ్రంథరచన అంటే ఎంత టెక్నాలజీలో ఇప్పుడు మనం కూర్చుని ఒక ఫోన్లో నెట్లో కొట్టుకోవడం కాదు, ఎంత దూరమైన ఎవరైనా బాబా గురించి ఒక విషయం చెప్తాను అంటే రిజర్వేషన్ ఉందా, వెటర్ ఉందా, భోగి ఉందా, ఏమీ చూసుకోలేదండి. మన పెద్దలు చెప్పండి ఇదంతా లైవ్ మాస్టర్ గారితో ఉన్న వాళ్ళతో మనం విన్నది పుస్తకాల్లో చదువుకుంది, ఏమి చూసుకోలే, కేవలం బాబా గురించి ఒక్క విషయం నాకు తెలిస్తే చాలు అని వెళ్ళారు. వెళ్తాం
అవి రాత్రిరాటం ప్రూఫ్ కరెక్షన్స్ ప్రెస్ ప్రింటింగులు ఇంటికి ఎవరొచ్చినా వారిని ఆదరించడం చిన్న చితక వాళ్ళు వీళ్ళు హెచ్చు సబ్బులు ఏ స్థాయిని చూసుకోవాలి ఎవరు మనకే కొన్ని కొన్ని అంట చాలా అసలు ఎంత చిన్న ప్రశ్న మాస్టర్ గారిని వచ్చి అడగాల అనేలాంటిది కూడా ఎంతో ఓర్పుగా ఫోన్లే అమ్మ మరి అందరూ అలాగే ఎందుకుంటారు తగ్గిపోద్దులే నీకు కావాల్సింది అది తప్పే ఉందమ్మా ఎంత ప్రేమగా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ జీవన విధానానికి దిగి చెప్పి ఇవన్నీ చెయ్యాలి అంటే ఆయన జీవితం అంతా కూడా ఒక సాధనే జీవితంలో సాధన భాగంగా లేదు జీవితాన్నే సాధన కింద ఉండాలి అని మనకి చెప్పడానికే ఆయన ఇవన్నీ చూపించారు అయితే పిల్లల విషయంలో పెళ్లి విషయంలో కూడా మహాత్ముల ఆదేశంగా బాబా ఆదేశంగా చేస్తున్నారు కానీ అప్పుడు కూడా వారు ఏమన్నారు బాబా ఎప్పుడు పిలిచినా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అయినా ఆయన ఆయనసారి గృహస్థాశ్రమం స్వీకరించారు ఎందుకు మనం అనుకుంటాం బాబా గారంటే పసిరి కిందగా అవతారం ఆయన ఏమైనా చెప్తారు గృహస్థులకు సాధ్యమా అది సాధ్యమే అని తెలపడానికి మళ్ళీ ఆ బాబాని మాస్టర్ గారిని అమ్మగారిని గృహస్థుల కింద మనకు అందించారు పిల్లల బాధ్యతలు కానీ వారి చదువు పట్ల కానీ ఏమాత్రం ఏ లౌకిక జీవితంలో ఉండాల్సిన చేయాల్సిన పనుల్ని ఆయన అసలు నెగ్లెక్ట్ చేయలేదు ఒక చేత్తో సాధకుడు అనేవాడు ఒక చేత్తో లౌకిక బాధ్యతలు మరొక చేత్తో సద్గురు పాదాలని ఆశ్రయించాలి లౌకిక బాధ్యతల అనంతరం రెండు చేతులతో సద్గురు పాదాలను పట్టుకోవాలి అనే చెప్పేదాన్ని మాస్టర్ గారు మనందరికీ ఎందుకు సాధ్యం కాదు అని చెప్పి చేసి చూపించారు అయితే ఈయన బాబా గారి గురించి మాస్టర్ గారి గురించి మనం మాట్లాడుతున్నాగా సామాన్యమైన మనకు వచ్చే ఆలోచన ఏంటి బాబా అంటే పూర్ణ దత్తావతారం మాస్టర్ గారు అంటే అంత గొప్పటి గొప్పని మహాత్ముడు వాళ్ళకంటే సాధ్యం అవుతుంది మనకు అవుతుందా ఏదో కొన్ని అంటే చిన్న చిన్న చేస్తాము కొట్టడం సమ్మేళనంలో చేయగలిగినంత కాస్త చేస్తాం వెళ్తాం అనే భావంలో ఉంటాం అయితే ఇటువంటి మన ఆలోచనకి శ్రీ సాయి సన్నిధి అనే గ్రంథంలో ముందు మాటలు మాస్టర్ గారు మన ఆలోచన గురించి రెండు మాటలు చెప్తారండి ఏంటి ప్రతి మానవుని చర్యలు అతని యోచన పైన అంటే మన ఆలోచన పైన అతని ఆలోచన అన్నది ఇష్టాయిష్టాలు అహంకార మమహారాల పైన ఉంటాయి ఆ ఇష్టాయిష్టాలు అనేది ఎలా వస్తాయి గత జన్మల మన సంసారాలని అనుసరించి వస్తాయట కాబట్టి ఈ సంసారాలలో మార్పు వస్తే కానీ ఈ మార్పు రావాలి అంటే ఆధ్యాత్మికంగా మనం ఇంకా అభివృద్ధి చెందాలి అని చెప్తారు ఒక్క మాటలో ఏం చెప్పారు అంటే మన భావాలే మన జన్మ పరంపరలు మనం ఆలోచన చేస్తేనే జన్మని కట్టుకుంటామని చెప్తారు మాస్టర్ గారికి అంత ధర్మ మార్గం అయితే ఆ మార్గంలో మనం ధర్మంగా ఉంటున్నామా ధర్మం అంటే ఏంటి సింపుల్గా మాస్టర్ గారు చెప్పిన నిర్వచనం ఇతరులు నీతో ఎలా ప్రవర్తించాలని నీవు అనుకుంటావో మొదటగా నువ్వు వారితో అలా ప్రవర్తించు అని చెప్పారు మన గురువు మీద మనకు ప్రీతే ఉంటే మనం ధర్మాన్ని ఎందుకు ఆచరించమని మనల్ని ప్రశ్నిస్తున్నారు అయితే ధర్మానికి కావాల్సిందల్లా ఏంటి ధర్మాచరణకు నైతిక విలువలు అనేది విస్తర వంటివి అని చెప్పారు విస్తర లేకుండా భోజనం చేయాలనుకోవటం ఎంత అవివేకమో అసలు చిన్నవి సామాన్యంగా చాలా చిన్నవి అనుకుంటే చాలా పెద్దవని చెప్పారు అంటే ఎంతమందిని తీసుకున్నాం చరిత్ర గ్రంథాల్లో ఎందరో భక్తుల్ని సాధకుల్ని తీసుకున్నాం వారందరినీ తీసుకుని మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక మహాసాపతి గారిని ఇంత గొప్ప భక్తుడు ఇన్ని రోజులు కొన్ని రోజుల తరబడి భోజనాన్ని గడిచేది కాదు అన్నారు మనం ఆ స్థితిలో ఉన్నామా అటువంటిప్పుడు చిన్న చిన్న అడిగి ఆయన ఉదాహరణగా మనం ఎందుకు తీసుకోం సద్గురువుకు పక్కాలు అప్పగించాక చింతకు తావే లేదన్నారు నువ్వు చింతిస్తున్నావంటే నువ్వు నీ బాధ్యత మాస్టర్కి అప్పు చెప్పావా నువ్వు ఎవరైనా నీ దగ్గరికి వస్తే ఆదరించు అని చెప్పారు మరి షిరిడీలో 3 మందిని బాబా నీ వారి ఇంటికి వెళ్ళు ఆదరిస్తారు నీ చికిత్స అయ్యేంతవరకు వీళ్ళు ఇంట్లో ఉండు అని చెప్పారు వారు ఆదరించినట్లు మన ఇంటికి వచ్చిన వాళ్ళని మనం ఆదరిస్తున్నామా ప్రేమపూర్వకంగా ధర్మాచరణలో ఆత్మవిమర్శే కదా అదేగా మాస్టర్గా చెప్పింది మనం ప్రశ్నించుకుంటున్నామా వచ్చిన వాళ్ళని ప్రేమగా చూస్తున్నామా నీవేం చేసినా క్షుణ్ణంగా చేయి లేకపోతే చేస్తానని ఒప్పుకోకు అన్నారు
ఏ పని ఎవరిదైనా కొంచెం ఇది చేసి పెడతావా అని అడిగి తీసుకున్నప్పుడైనా తీసుకున్నందుకు అది మనది. మనం అంత క్షుణ్ణంగా చేసిస్తున్నామా, నిలబడ్డామా? ప్రతిదీ ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు, ఇది మన నియమం కావాలి అన్నారు. ఇది అందరూ చదువుకునే వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి అని చెప్పారు. మరి మనం అలా ప్రవర్తిస్తున్నామా? ఎవరైనా మనతో వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, వారి ప్రవర్తన మనతో వేరుగా ఉన్నప్పుడు, ఇది నా పూర్వ కర్మ వల్ల, వాడితో నేను అలా ప్రవర్తించడం వల్ల నాకు ఇలా జరుగుతుంది, ఈ విధంగా కూడా బాబా గారు మాస్టర్ గారు నన్ను సంసరిస్తున్నారు అని మనం అనుకోగలుగుతున్నామా? మరి సంసారాలన్నీ మనలో ఉంటున్నాయా? నిజంగా ప్రతిరోజు మనం చేసిన వాటి వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా? ఈ టైంలో నేను ఇలా ప్రవర్తించడం కరెక్టా అనే ఆలోచన మనం చేయగలుగుతున్నామా? ఇవన్నీ మనం ఎప్పుడైతే పరీక్షించుకుంటామో మనల్ని ప్రశ్నించుకోవటం, తీవ్రంగా ప్రశ్నించుకున్నప్పుడు మాస్టర్ గారి మార్గంలో అసలు మనం ఎంతవరకు ఉన్నాం? బాగా చెప్పినవి సాధకుడు సాధన లేదంటే గ్రంథపారాయణ ఇవన్నీ ఒక ఎత్తు. ఆచరణ ఆధ్యాత్మికత అంటే ఆచరణ, ఆచరణ మనలో ఎంతవరకు ఉంది, ఇదన్నీ మనం నిజంగా నేర్చుకుంటున్నామా? ఇటువంటి సాధనలన్నిటికీ మాస్టర్ గారు చెప్పిన మార్గాలు హారతం చేసుకోమన్నారు. ఆ హారతం చేసుకునేటప్పుడు కూడా అసలు నిద్రే లేని స్థితి అయ్యాను ఇది. అటువంటి నిన్ను నేను నిద్ర లేకుతున్నాను అనుకునే నిద్రలో నుంచి నన్ను నేను మేల్కోవటానికే నువ్వు ఇచ్చిన అవకాశం ఇది అనుకోమన్నారు. అంత భావం మనలో ఉందా? పూజ చేసుకుంటున్నారు అంతటా నువ్వు ఉన్నావు అని చెప్పడానికి ఈ పటం రూపంలో కూడా ఉన్నావు అని అనుకోగలుగుతున్నామా? పారాయణ అంటే పారాయణత్వం చెందమని చెప్పారు. అంత డీప్గా అక్కడ ఇంకొక మనిషి కాదు, జరిగేది నాకే, అక్కడ నేనే ఉన్నావు, గురి చరిత్ర చదువుతున్నాను. శ్రీకృష్ణుడు సాయిబాబా అయితే పెద్దపుని మాస్టర్ గారు, ఆ నాగతారుడు నేను అని మనం అనుకోగలుగుతున్నామా? అంత డీప్గా దోచున మనం వెళ్తున్నావా? ఒక సాయి గురి చదివితే అక్కడ రాధాకృష్ణమాని పనిచేయట మనమే ఆ గోడలు శుభ్రం చేస్తున్నాం అడుగుతున్నాం అనుకోగలుగుతున్నామా? ఆ తర్వాత సత్సంగం, ఈ సామూహిక సాధనకి మాస్టర్ గారు చాలా వినిపించారండి. సత్సంగ సభ్యుల మధ్య ఆత్మీయ భావం ఉండాలి అని చెప్పారు. సత్సంగ సభ్యుల మధ్య వేరే మాట రాకూడదు అని చెప్పారు. ఇవన్నీ కూడా మనం ఆచరిస్తున్నామా? ఆ సమర్థ సభ్యుడు సాయినాథుని కృప వల్ల మనందరం ఇవన్నీ ఆచరించాలని, ఆ సాయినాథుని సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మనందరిపై ఉండాలని, సాయి మాస్టర్ గారి మార్గంలో మనందరం నడవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, నాకు ఇంతటి సదవకాశాన్ని ఇచ్చిన అందరికీ పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తుంది.